సో మీరు అనుకున్న సాధించారు, సీఎం అయ్యారు, ఓకే. సో 150 రోజుల్లో ఇంకో పెద్ద టాస్క్ వచ్చింది. మీరేమో టాస్క్ 14 అని అంటున్నారు. అచీవ్ చేస్తారని నమ్మకం ఉందా, లేకపోతే మీరు జనాల కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి 14 అని నెంబర్ చెప్పారా? ఇప్పుడు రజనీకాంత్ గారు, నేను సేమ్ శాసనసభ ఎన్నికల కంటే ముందు కూడా తప్పకుండా ప్రభుత్వం వస్తుంది, ఇందరమ్మ రాజ్యం వస్తుంది, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నేను చెప్పినప్పుడు కూడా ఇట్లాంటి ప్రశ్నలేం మీరు నేను కూడా చాలాసేపు చర్చించినప్పుడు కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టు ఉన్నారు అని కూడా మీరు మాట్లాడడం జరిగింది. లేదు, మీరు రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అనుకో, మనకు కూడా ఇక సమయం దొరకలేదు, ఈరోజు మనం కలిసినాం. సో మార్పు 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 అన్నారు, ప్రజలు మార్పు ఇచ్చేశారు. ఇప్పుడు ఇప్పుడు నినాదమైంది, ఇప్పుడు ప్రజలు చెప్పి కొన్ని గంటల్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక సింగిల్ ఆప్షన్ అనే దానికంటే కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చబోతుంది, రిజర్వేషన్లను రద్దు చేయబోతుంది. సో ఇప్పుడు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. సో దాని నుంచి కాపాడడానికి అవసరమైన, అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 5 నాయ్ 25 గ్యారంటీ అనేది పబ్లిక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్, కానీ రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు ఈ దేశం యొక్క మనుగడను 75 సంవత్సరాలు మనం అనుభవించిన స్వేచ్ఛ కానీ లేకపోతే మనకి ఇచ్చిన అవకాశాలు కానీ వీటన్నిటినీ ఒక్క దెబ్బతో ఎత్తేయడానికి బీజేపీ ఏదైతే కుట్ర చేస్తుందో, ఈ కుట్రనే ఇప్పుడు ఈ ఎన్నికలలో ప్రధానమైన ఎజెండాగా మారింది.